సినిమా తీసి కంప్యూటర్లో దాన్ని ప్రాసెస్ చేయడం కామన్. కానీ ఓ సినిమా కోసం 5 సూపర్ కంప్యూటర్లు తయారు చేశారని, అవి ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్స్గా తొలి 200 స్థానాల్లో చోటు దక్కించుకున్నాయని మీకు తెలుసా? ఇలాంటివి అవతార్ విషయంలో చాలానే జరిగాయి. మనం లెక్క పెట్టలేనని విశేషాలు, గుర్తుపెట్టుకోలేనని వింతలు అన్నీ కలిస్తేనే అవతార్ ఫ్రాంచైజీ. 13 ఏళ్ల క్రితం జేమ్స్ క్యామరూన్ రిలీజ్ చేసిన అవతార్ సృష్టించిన సంచలనాలనే ఇప్పటి వరకు మరే సినిమా అందుకోలేకపోయింది. ఇప్పుడు మీ వల్ల కాదా, నేనే వస్తానంటూ అవతార్ 2 వచ్చింది. అసలు ఈ సినిమాకి సంబంధించి టాప్ 10 విశేషాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. నంబర్ 1, 13 ఏళ్ల తర్వాత అవతార్ 2 సినిమా వస్తుంది. అవతార్ 1 కోసం పెట్టిన బడ్జెట్ $237 మిలియన్, అంటే సుమారు 2000 కోట్ల రూపాయలు. అంటే మన బాహుబలి కలెక్షన్లు అవతార్ 1 బడ్జెట్ అన్నమాట. కానీ అవతార్ సాధించిన కలెక్షన్లు దాదాపుగా 23000 కోట్ల రూపాయలు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అవతార్ కలెక్షన్లను కొట్టిన సినిమానే లేదు. మధ్యలో అవెంజర్స్ ఎండ్ గేమ్ పోటీకి వచ్చినట్లు కనిపించిన అవతార్ రీరిలీజ్ కావడంతో తిరిగి సింహాసనాన్ని కైవసం చేసుకుంది. ఇప్పుడు అవతార్ 2కు పెట్టిన బడ్జెట్ $250 మిలియన్, అంటే సుమారుగా 3000 కోట్ల రూపాయలు. కానీ ఇప్పుడు అవతార్ 2పై ఆధారపడి ఉన్న బిజినెస్ అంతా లాభాల్లోకి వెళ్ళాలంటే అవతార్ 2 కనీసం 16000 కోట్ల రూపాయల కలెక్షన్లు సాధించాలి. అది చాలా పెద్ద టార్గెట్లా అనిపించినా అవతార్ ఆల్రెడీ చేసి చూపించింది కాబట్టి పార్ట్ 2 మీద కూడా జేమ్స్ క్యామరూన్ చాలా నమ్మకంగా ఉన్నారు. నంబర్ 2, 2009లో అవతార్ రిలీజ్ అయ్యే టైంకి ఇండియన్ సినిమాలు అప్పుడప్పుడే 100 కోట్ల రూపాయల మార్కుని చూస్తున్నాయి. అవతార్ వచ్చే సమయానికంటే 2007లో శివాజీ, 2008లో హిందీ అమెరికాన్ యాక్ట్ చేసిన గజనీ, మగధీరా 2009లో వచ్చింది. ఈ 3 మాత్రమే 100 కోట్ల రూపాయలు దాటిన భారతీయ సినిమాలు. కానీ అవతార్ కూడా మన దేశంలో 113 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒక హాలీవుడ్ సినిమా ప్రాంతీయ పెద్ద హీరోల సినిమాలకు ధీటుగా కలెక్షన్లు వసూలు చేసింది అంటే అది మామూలు విషయం కాదు. బాహుబలి స్ఫూర్తితో ఇప్పుడు ఇండియన్ మార్కెట్ నుంచి పార్ట్ 2 ద్వారా కనీసం 5000 కోట్ల రూపాయల కలెక్షన్లను ఎక్స్పెక్ట్ చేస్తుంది అవతార్ 2 టీం. పాయింట్ 3, డైరెక్టర్ జేమ్స్ క్యామరూన్ దాదాపు 1997 నుంచి అవతార్ మీదే పనిచేస్తున్నారు. టైటానిక్ తర్వాత క్యామరూన్ అవతార్ తప్ప మరే సినిమాను తీయలేదు. ఒక 2 డాక్యుమెంటరీస్కి మాత్రమే డైరెక్షన్ చేశారు. అంటే దాదాపుగా 30 ఏళ్లలో 3 సినిమాలు. కానీ ఏ రోజు క్యామరూన్ అండ్ కో పని లేకుండా లేదు. ఎలా అంటారా, ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఎలా అయితే ఓ ప్రొడక్ట్ కోసం వర్క్ చేస్తూ ఉంటుందో అలా గత 30 ఏళ్లుగా ఈ అవతార్ ఫ్రాంచైజీ మీదే పనిచేస్తుంది జేమ్స్ క్యామరూన్ లైట్ స్టోమ్ ఎంటర్టైన్మెంట్. 100ల సంఖ్యలో ఉద్యోగులు, జీతాలు, అబో ఓ ఐటీ కంపెనీకి ఉండే హంగులన్నీ కూడా జేమ్స్ క్యామరూన్ ప్రొడక్షన్ హౌస్కి ఉన్నాయి. నంబర్ 4, అవతార్కు సంబంధించి అతిపెద్ద టాస్క్ ఏంట్రా అంటే గ్రాఫిక్స్ అని చెప్తాం. ఈ సినిమా విజువల్ ఎఫెక్ట్స్ను వెటా ఎఫెక్ట్స్ అనే సంస్థ హ్యాండిల్ చేస్తుంది. కేవలం అవతార్ కోసమే 10,000 చదరపు అడుగుల స్థలంలో 4,000 సర్వర్లు, 35,000 ప్రాసెస్ కోర్లతో సర్వర్ ఫామ్నే ఏర్పాటు చేయాల్సి వచ్చింది. గ్రాఫిక్స్ని ప్రాసెస్ చేయడానికి 104 TB ర్యామ్, అంటే దాదాపుగా 104,000 GB అవసరమైంది. దాన్ని స్టోరేజ్ కోసం 3 పెటాబైట్లు, అంటే దాదాపు 30 లక్షల GB కావాల్సి వచ్చింది. మొత్తం అవతార్కి సంబంధించిన గ్రాఫిక్స్ స్టోరేజ్ కోసం మైక్రోసాఫ్ట్ గయా అనే క్లౌడ్ కంప్యూటింగ్ని, డిజిటల్ అసెస్మెంట్ అనే సంస్థను స్థాపించింది. డిజిటల్ ప్రాసెసింగ్ సమన్వయం మొత్తం ఈ సంస్థ ద్వారానే జరిగింది. కేవలం పండోరా క్యారెక్టర్ డిజైన్కే 10 లక్షల GB అవసరమైందంటే అర్థం చేసుకోండి ఈ సినిమా కోసం ఎంత పెద్ద గ్రాఫిక్స్ వాడుతున్నారు. ప్రపంచంలోని టాప్ 500 సూపర్ కంప్యూటర్లలో అవతార్ రెండర్ ఫామ్లోని కంప్యూటర్స్ 193, 194, 195, 196, 197 స్థానాలను సంపాదించాయి. అంటే కేవలం ఈ సినిమా కోసం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్స్ని తయారు చేశారు. వీటినే పార్ట్ 2 కూడా కంటిన్యూ చేశారు. నంబర్ 5, 1994లోనే జేమ్స్ క్యామరూన్ అవతార్ని రాయడం ప్రారంభించారు. ఆయన చిన్నప్పటి నుంచి చదివిన ప్రతి సైన్స్ ఫిక్షన్ పుస్తకం ఆయన్ని ఇన్స్పైర్ చేసింది. 1997లో టైటానిక్ సినిమా పూర్తయిన తర్వాత అవతార్ను తీసి 1999లో రిలీజ్ చేయాలనేది క్యామరూన్కున్న ప్లాన్. కానీ అప్పట్లోనే $100 మిలియన్ బడ్జెట్ అవుతుందని అంచనా వేశారు ఆ సినిమాకి. అయితే అప్పుడు ఇంత టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో అవతార్ని తను అనుకున్నట్లుగా తీయలేనేమో అని క్యామరూన్కి అర్థమైంది. సో చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత మొదలుపెట్టిన అవతార్ సినిమా
షూటింగ్ మాత్రం కేవలం 62 రోజులు మాత్రమే జరిగిందంటే చాలా మంది ఆశ్చర్యపోతారేమో. అందులో కూడా 31 రోజులు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో తెరకెక్కించారు, మరో 31 రోజులు లైవ్ యాక్షన్ ఫోటోగ్రఫీ ద్వారా తీశారు. ఓసారి పండోరా గ్రహం క్రియేట్ అయిపోయిన తర్వాత, అంటే ఆ వరల్డ్ క్రియేట్ అయిపోయిన తర్వాత, ఇక అన్ని అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్తూ వస్తున్నారు ఇప్పటి వరకు కూడా. అలా అవతార్ 2 కోసం ప్రత్యేకంగా ఒక వాటర్ వరల్డ్ని క్రియేట్ చేశారు. మనం కళ్ళు తిప్పుకోనివ్వని విజువల్ ఎఫెక్ట్స్, థ్రిల్లింగ్ ఫీల్ని ఇవ్వడం పక్కా అంటున్నారు. అవతార్ 2 రియల్డీ 3D డాల్బీ సినిమా, ఐమాక్స్, ఐమాక్స్ 3D డాల్బీ విజన్ ఫార్మాట్స్లో విడుదలవుతుంది. లండన్లో డిసెంబర్ 6న ప్రీమియర్ అయింది సినిమా. ప్రపంచవ్యాప్తంగా మాత్రం రిలీజ్ డేట్ డిసెంబర్ 16. లండన్ ప్రీమియర్ షో చూసిన వాళ్ళంతా తమ జీవితంలో ఇదో అద్భుతమైన సినిమా అంటూ అవతార్ 2పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నంబర్ 6, బాక్సాఫీస్ రికార్డులతో పాటు అవతార్కి అవార్డులు కూడా వచ్చాయి. ఈ రెండు సమన్వయం చేయడం ఏ డైరెక్టర్కైనా కష్టమే, కానీ కెమెరూన్ మాత్రం రెండింటినీ సాధించగల సత్తా ఉన్న వ్యక్తి. అవతార్ సినిమా మొత్తం 9 విభాగాల్లో ఆస్కార్కి నామినేట్ అయింది. అప్పట్లో ఉత్తమ ఆర్ట్ డైరెక్షన్, ఉత్తమ సినిమాటోగ్రఫీ, ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ విభాగాల్లో అవార్డులను కూడా అందుకుంది. అంతకుముందు కెమెరూన్ తీసిన క్లాసిక్ టైటానిక్ కూడా కలెక్షన్స్తో పాటు ఏకంగా 11 ఆస్కార్ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. అంతేందుకు ఇప్పుడు ఒక్క లండన్ షో ప్రీమియర్ అయిందని చెప్పుకున్నాం కదా అవతార్ 2. దీంతోనే ఇప్పటి వరకు అవతార్ 2 5 ఇంటర్నేషనల్ అవార్డ్స్ను కూడా గెలుచుకుంది. మన RRR నామినేట్ అయిన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ కూడా బెస్ట్ సినిమా, బెస్ట్ డైరెక్టర్ విభాగాల్లో అవతార్ 2 నామినేట్ అయింది. నంబర్ 7, అవతార్ అనగానే మనకి గుర్తొచ్చేది పండోరా గ్రహం. గాల్లో వేలాడే పర్వతాలు, ఎత్తైన జలపాతాలు, వింత వింత జీవులు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తాయి. అయితే జేమ్స్ కెమెరూన్ చాలా సినిమాల్లో చూసిన లొకేషన్స్, చైనాలోని పర్వతాలు, ముఖ్యంగా యానిమే సినిమాల్లో ఆయన చూసిన ప్రదేశాలు చాలా వరకు ఇన్స్పైర్ చేశాయని చెప్తారు. వాటి ఆధారంగానే ఈ పండోరాని డిజైన్ చేశారట. అలాగే కొంతమంది భాషా నిపుణుల సాయంతో ఆ గ్రహంలోని వారు మాట్లాడుకునేలా నావి అనే భాషకు సంబంధించిన లిపిని కూడా సృష్టించారు. నంబర్ 8, అవతార్ 2 కోసం ప్రత్యేకంగా కెమెరాలు సిద్ధం చేసింది సోనీ కంపెనీ. జేమ్స్ కెమెరూన్ సజెషన్స్ మేరకు లైట్ స్టోమ్ ఎంటర్టైన్మెంట్తో కలిసి సోనీ వెనిస్ అనే కెమెరాను తయారు చేసింది. ఇది సోనీ నుంచి వస్తున్న ఫస్ట్ ఫుల్ ఫ్రేమ్ డిజిటల్ మోషన్ పిక్చర్ కెమెరా. మ్యాక్సిమం వెర్సటాలిటీ ఉండేలా 3D స్టీరియోస్కోపిక్ రిగ్స్ని ఇందులో వాడారు. నంబర్ 9, అవతార్ 2 రన్ టైం 192 నిమిషాలు, అంటే 3 గంటల 12 నిమిషాలు ఉంటుంది ఈ సినిమా. ప్రపంచవ్యాప్తంగా 160 భాషల్లో రిలీజ్ అవుతుంది. అంతేకాదు చైనాలో కూడా అవతార్ 2 రిలీజ్ అవుతుంది. సాధారణంగా చైనా గవర్నమెంట్ హాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేస్తూ ఉంటుంది, అలాంటిది అక్కడ కూడా అవతార్ 2 రిలీజ్ అవుతుంది. 160 కోట్ల జనాభా ఉన్న చైనా ఇండియా కంటే పెద్ద మార్కెట్ అవతార్ 2 దృష్టిలో. పాయింట్ నెంబర్ 10, క్యాస్టింగ్ విషయానికి వస్తే ఫస్ట్ పార్ట్లో కనిపించిన శామ్ వర్తింగ్టన్ జాక్ సల్లీ క్యారెక్టర్లో, జో సల్దానా నేత్రి క్యారెక్టర్లో మళ్ళీ కనిపిస్తారు. 25 ఏళ్ల తర్వాత టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్లెట్ మళ్ళీ జేమ్స్ కెమెరూన్ సినిమాలో కనిపిస్తోంది. ఈసారి రోనల్ అనే హ్యూమనాయిడ్ క్యారెక్టర్లో కేట్ విన్స్లెట్ సందడి చేయనుంది. డీప్ వాటర్స్లో తీసిన తన సీన్స్ కోసం 7 నుంచి 8 నిమిషాల పాటు బ్రీత్ కూడా తీసుకోకుండా అండర్ వాటర్ ఉండగలిగేలా కేట్ విన్స్లెట్ ట్రైనింగ్ తీసుకున్నారట. ఆ సీన్స్ హైలైట్గా ఉంటాయని చెబుతున్నారు. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే 2024 డిసెంబర్ 20న అవతార్ 3, 2026 డిసెంబర్ 18న అవతార్ 4, 2028 డిసెంబర్ 22న అవతార్ 5 విడుదలవుతాయని జేమ్స్ కెమెరూన్ ప్రకటించారు. అవతార్ 2 ఈ టార్గెట్ రీచ్ అయిన దాన్ని బట్టి మిగిలిన సీక్వెల్స్ మీద కూడా ఓ డెసిషన్కి వస్తామని కూడా కెమెరూన్ ఇంటర్వ్యూలో చెప్పారు. సో ఇన్ని వింతలు విశేషాలు ఉన్న పండోరా గ్రహానికి తిరిగి స్వాగతం.